మనం అనేక కోరికలు ఉన్నాయి. ఈ కోరికల్లో ఎలాంటి కోరిక కోరాలి? ఏ కోరిక నెరవేరితే సంపాదించుకోవడం చేత కోరికలకి ఫలం సంపాదించుకుంటే సంతృప్తి కలుగుతుందా లేక కోరికలు ఇంకా పెరుగుతాయా అనేది వివేకం అంటారు. దీన్ని ధనం ఉంది, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు కాబట్టి కోటి ధనం సంపాదిస్తే ఎంత గొప్పగా ఉంటుందో అని అనిపిస్తుంది. సంపాదిస్తాడు, తర్వాత ఒక కోటి ఏమిటి, అది ఎందుకు సంపాదించుకోకూడదు? ఈ విధమైన లౌకికమైన కోరికలు తీర్చిన కొద్దీ వాటికి కోరికలకి ఇంకా పెరుగుతుంది. అందుకని సంతృప్తి తృప్తి అన్నారు. యథాలాభ దృష్ట ఒక గుణం చెప్పారు మనిషి, కనుక లభించిన దానితోనే సంతోషపడేవాడు అని చెప్పి అతను అన్నారు. ఇది జీవన సూత్రంగా ఇలా అందరికీ చెప్పారు. కానీ అంత అనిత్యము నిత్యము ఏది 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 లేదు. నువ్వు సుఖం సంపాదించిన ఎవరైనా చాలా కొద్ది కాలంలోనే ఉంటుంది, వెళ్ళిపోతుంది. దాని తర్వాత నీకు మిగిలేదు వార్ధక్యమే. వార్ధక్యంలో నీవు లోకానికి పనికిరావు, లోకమేమో నిన్ను చూడదు, పొగ తప్పదు. కాబట్టి ఈ లౌకికమైన కోరికలు నెరవేర్చుకోవడంలో ఒక హద్దు పెట్టుకో, అందులో ఒక ధర్మాన్ని చూడు. ఇలాంటి సలహాలని చెప్తారు, నీతి శాస్త్రం అని చెప్తా ఉంది. చెప్పిన తర్వాత దీనికి సంస్కారములు, విద్యాభ్యాసానికి ఏమో మొట్టమొదట అక్షరాభ్యాసం చేయడం. అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడే ఓం నమ శివాయ అనే మంత్రమే వాడి చేత సాధించడం. చెట్టు చివరికి బయటకొచ్చేటువంటి పరమాత్మని ఇచ్చే ఈశ్వరుడు ఎవరో అక్కడికి తీసుకెళ్ళగలిగినటువంటిది మొదటి రోజు అక్షర స్వీకారంతో మొదలు పెట్టడం. గొప్ప స్కీమ్ అది. అంత అద్భుతమైనది ఏంటి, ఏబీసీడీలు రాసుకుంటే సరిపోదు. ఎందుకంటే ఏబీసీడీలు రాసుకున్న తర్వాత ఏ ప్రయత్నాలకైనా సరైన పనిపిస్తుందేమో నాకు తెలియదు. కానీ ఓ ప్రాణం అలా కాదు, అక్షరాలు మొదలు నేర్పుతున్నారు. చివరి దాకా అదే మంత్రం ఇదే నీకు కక్ష అని చెప్పడం అక్షరాభ్యాసంతో ఇవన్నీ సంస్కారాలు. అంతేకాదు ఈ సంస్కారాల్లో ఆజ గర్భకరంగానే ఆధారం, ఆ గర్భం శుచిగా శుభ్రంగా ఉండాలి, రోగం ఉండకూడదు. కామక్రోధాలు, లోభత్వం, దుఃఖాలు మొదలైనవి ఉండకూడదు ఆ స్త్రీ గర్భంలో. అలాంటి వాటి వల్ల లోపల పుట్టి పెరుగుతున్న శిశువుకి దోషం రాకూడదని చెప్పి ఆ రోజు నుంచి ఆ గర్భాన్ని శుద్ధి చేయడం అనేటువంటి సంస్కారంతో మొదలుపెట్టారు. నవమంత్రాలు వచ్చింది రాక మళ్ళీ పిల్లవాడిని కన్న తర్వాత ఆఖరికి మళ్ళీ సంస్కారాలు నామకరణం ఉంది. నా శాస్త్రులు ఉన్నాయి, ఈ నక్షత్రం, ఈ యోగం, ఈ గ్రహస్థితిలో పుట్టాడు. ఎందువల్ల ఆయుర్దాయం సరిగా ఉండదు, ఆరు రోగాలు ఉండొచ్చు, శత్రువులు కాకపోవచ్చు. వెంటనే పుట్టడానికి శాస్త్రులు చేయడం. ఈ విధంగా మనకి ధర్మం అంటే సుఖజీవనం వద్దనే మాట ఎక్కడా చెప్పగా సుఖంగా జీవించమనే చెబుతూ ధర్మబద్ధమైన సుఖాన్ని సంపాదించమని చెబుతూ మన సంస్కారాలు అందరినీ సన్యాసం తీసుకోమని ఎప్పుడు చెప్పలేదు. నాకు సంతృప్తి అయినప్పుడు తృప్తి చేత సన్యసించడం గొప్పది. అభాగ్యలెక్తని చెప్పి నేను అనుకున్నది ఏదీ కాలేదు, అంత జీవితం అంతా ఫేజ్ చూస్తే కాబట్టి సన్యసించాను, అది దౌర్బల్యం అన్నారు. సుఖం ఉన్నా లేకపోయినా పరమార్థం జీవితం ఏమిటంటే రెండు ప్రశ్నలు వస్తాయి. నువ్వు ఏమి సంపాదించుకోగలిగావని కాదు, ఏది చేయబెట్టుకుని ఏమి సంపాదిద్దామనుకుని జీవించామని అది జీవితానికి అర్థం. ఏమి సంపాదిద్దామనుకుని జీవించాము అది తెలియాలి అంటే ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ మార్గదర్శకం చేతిలో ఒక ప్లాన్ మ్యాప్ పెట్టుకుని విదేశాల్లో ప్రయాణం చేసేవాడు ఇలాగా. తను ఏం సంపాదిద్దామనుకున్నాడో అది తనకు ఒకటి ఉండాలి. ఆ జయమే లేని జీవితం చుక్కాన లేని పడవ. ఆ జయం ఉంటుందని తెలుసుకోవాలని చెప్పి బాల్యావస్థలే మనకు పెద్దలు చెప్తున్నారు, అది ఆశ ధర్మం. ఈ ధర్మం ఎప్పుడు ఎవరు చెప్తారు అని చెప్పి చరిత్ర మొదలు పెట్టారు, అది రెండో విషయం. ఈ ధర్మాన్ని గురించి ఇంకా వేదాన్ని గురించి కొద్దిగా తెలుసుకున్నా, వేదాన్ని గురించి మనం ఎక్కువ వివరంగా ఈ సంహితలో ఈ మంత్రాలు ఉన్నాయి, ఈ సూక్తాలు ఉన్నాయి, దీనికి ఋషిఫలం అనేవాడు, దీనికి ఇన్ని మంత్రాలు ఉన్నాయి. ఉపయోగం ఏంటి మనలాంటి వాళ్ళకి? పండితులు వేరే ఉన్నారు, వాళ్ళు తెలుసుకుంటారు. దీని గురించిన పరిచయం మనకి ఆవశ్యకత. ఈ అర్గోణం అనేది 1500 బిఫోర్ క్రైస్ట్ అప్పుడు రాశారు అని చెప్పి నిర్ణయాలు వచ్చారు. పాశ్చాత్యపడ్డది అందులో అక్కడ మళ్ళీ కాలం, యుగం,
ఏజ్ నిర్ణయించాల్సినటువంటి పెద్ద సమస్య మన ముందర వస్తుంది. కనుక 1500 సంవత్సరాలు బీసీఆర్ అయితే ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది, మొత్తం 3800 సంవత్సరాలు అయిందా మరి గేడం పుట్టి. చాలామంది మనవాళ్ళు దాన్ని భారతదేశంలో కూడా హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళే అదే నిజాన్ని అనిపిస్తోంది అన్న వాళ్ళు ఎరువుదని పట్టుదాన్ని కూడా చిక్కు ఎక్కడ వస్తుందంటే రామాయణ కాలం అవుతుంది, భారత కాలం అవుతుంది. రామాయణ కాలంలోనే మహర్షులు ఉన్నారు, ఆ మహర్షుల పేర్లు ఋగ్వేదంలో కనబడుతున్నాయి. అయితే రామాయణ కాలం 1800 అవుతుంది, ఆ ఋషులు సంపాదించినటువంటి ఈ వేదం అప్పుడు పుట్టిందంటే 1500 BC రామాయణం జరిగిందని, ఆ తర్వాత మహాభారత యుగం బీసీలో ఎప్పుడో కొద్దిగా 500 BC జరిగిందని ఇలా వస్తుంది. దీనివల్ల ఏమొస్తున్నట్టు చెప్పు, కనీసం మన సాంప్రదాయాలు 5000 సంవత్సరం దాటే ఇప్పటికీ. ఈ కలి ప్రారంభం కృష్ణ అవతార సమాప్తి ఆయన దేహాన్ని విసర్జించిన కాలంతో మొదలైంది. ఆ రోజు ఆ గడియలు అది కలి. అంతకుముందు చాలా కాలం ముందు రామాయణ కాలం ఉంది. రామాయణ కాలంలోనేమో మహర్షులు ఎవరైతే ఉన్నారో, వశిష్ఠ మహర్షి, భారద్వాజు, ఇంకా విశ్వామిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ మహర్షులు మహాభారత కాలంలో లేరు. మహాభారత కాలంలో ఉన్నవాళ్ళు వేరు. వాళ్ళు ఆ కాలంలో ఈ కాలం వరకు నాగరాజులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఒకరిద్దరు త్రిలోక సంచారులు మహాత్ములు ఎవరో ఉండొచ్చు, కానీ చాలా మంది వాళ్ళ వాళ్ళ లోకానికి వెళ్ళిపోయిన వాళ్ళే వాళ్ళు మహర్షులు. వాళ్ళ కాలం 1500 BC అయినట్టయితే రామాయణం, భారతం, బుద్ధుడు అన్ని 1000 తరగాలి. రామాయణము, తర్వాత భారతము, తర్వాత బుద్ధుడికి పుట్టుక, ఇవన్నీ ఆ 1000 అయిపోవాలి. ఎందుకంటే 500 సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్ ముందుకు పుట్టాడు, అది చరిత్రే. ఈ 1000లోనే ఇన్ని యుగాలు గడిచిపోయాయి, ఎలా వీలవుతుంది? అయితే మీకు ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా ఇవన్నీ నిజంగా ఇలాగ జరిగిందో చెప్పగలరా మీరు అంటే, ప్రమాణాలు ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి వాంగ్మయం ఉంది, దాని మీద పరిశ్రమ చేస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి, అదంతా వేరే కథ. అసలు మనుషులకి జీవితం ఒక పరమార్థం ఉండాలని నిర్ణయించడానికి రామాయణ కాలానికే మొదలైతే రాముడు అనుసరించిన ధర్మం ఏంటి? మరి రాముడు తన వంశంలో 62వ వాడు అని చెప్పి చరిత్ర చెప్తారు. ఆయన ధర్మే విశ్వవంశంలో 61 మంది, 61 తరం వాడేమో దశరథుడైతే, 62వ వాడేమో రాముడైతే. ఆయన 62 తరాలు పూర్వం నుంచి కూడా ఆ వంశం వాడ, ఇంకా ఇతర వంశాలు కూడా ఈ ధర్మాన్ని పోషిస్తూ ఈ ధర్మంలో జీవిస్తూ గడిచాయి, వాళ్ళ జీవితాలు గడిచాయి. ఈ ధర్మం అనాగరిక నుంచి నాగరికంలోకి వచ్చి కేవలం పశుప్రాయుడైన మనిషి నాగరికుడై బుద్ధిమంతుడై తెలుసుకోవడానికి ఎంతో కాలం పడుతుంది, ధర్మం అనేది ఒక సుస్థిరం అవ్వడానికి ఎంతో కాలం పడుతుంది, ఆ తర్వాత దాన్ని అనుసరించడం పుడుతుంది. అనుసరించే వంశాలే మొత్తం 1000లో ఇదంతా అయిపోతుంది కథ, ఎలా పడిపోతుంది? కాబట్టి చరిత్ర దృష్టిలో మన చరిత్ర దృష్టి లేదని చెప్పి అనుకుంటారు పాశ్చాత్యులు, అది నరక్తి కాదు. మన చరిత్ర దృష్టి మనకు ఉంది. భారతీయ చరిత్ర పురాణముల్లో యుగములకు సంబంధించిన చరిత్ర ఉంది, అనేక యుగాల చరిత్ర చెప్తాడు. ఒక శతాబ్దం కాదు, 5 శతాబ్దాలు, 10 శతాబ్దాలు కాదు, రేపు రాజవంశముల విషయం చెప్పడం కాదు, సృష్టి యొక్క చరిత్ర చెప్తోంది పురాణం. సృష్టి యొక్క చరిత్ర, సృష్టిలో జీవకోటి ఎప్పుడు పుట్టింది, బ్రహ్మదేవుడు ఎవరు, ప్రజాపతులు ఎవరు, ఈ జీవకోటి ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పేది కాస్మాలజీ అంటే. మనం కాస్మాలజీ అంటే లాజికల్ కాస్మోస్, ఏ విధంగా సృష్టి పెరిగింది, ఎలా పుట్టింది, దీనికి కారణం ఏంటని చెప్పేటువంటిది ఒక లాజికల్ ప్రజెంటేషన్ కాస్మాలజీ. దానికి బాహ్య స్వరూపంగా కాస్మోపని అంటాం. ఇదంతా కూడా నవీన శాస్త్రంలోనూ ఉంది, వీళ్ళు కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ మన భారతదేశంలో ఏ పురాణానికి వెళ్ళేటప్పటికీ యుగ యుగాలు వెనక్కి పెడతాం, దాని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనకి. అప్పుడు తెలిస్తేనే భారతీయ సంస్కృతి యొక్క సనాతనత్వం ఏనాటిదో తెలుసుకోవడానికి వీలవుతుంది. లేకపోతే మనకి ఆ అగమ్య గోత్రంగా ఎవరో చెప్పిన మాటల్ని పట్టుకుని మనం అదే నిజమని విశ్వసిస్తే
అప్పుడు రామాయణం ఒకటి బుక్కులు కూడా కల్పన కాకపోతుంది, మహాభారతం మీద విశ్వాసం పోతుంది, మనకి రాముడి మీద విశ్వాసం పోతుంది, మన మూలింగ్ సూమన ఏవైతే ఉన్నాయో మన సంగతంతా మర్చిపోవాలి. కాబట్టి దాని గురించి సమగ్రంగా ఆ చరిత్రను వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. అదే నేను చెప్పేది. ఇంట్లో ధర్మం ఈ విధంగా తేలాలంటే పాశ్చాత్య దృష్టిలో ఒక జీవకోట అలా పెరిగి 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 హోమో సేపియన్స్ అంటారు ఈ మానవ ఈ జాతిని. దీనికంటే ముందు హోమో ఎరెక్టస్ అని చెప్పి ఇలాగే రాడు కాళ్ళ మీద పాకడం బదులు రెండు కాళ్ళ మీద నుంచి చేతులు ఇలా పెరిగెత్తి చెట్లను పట్టుకోవడం నేర్చుకున్న కాలం ఎరెక్టస్ అది మొదలైంది. హోమో ఎరెక్టస్ పెట్టడానికి మొత్తం అంత జీవకోటికి 7 లక్షల సంవత్సరాలు ఇస్తున్నారు. అందులో ఈ హోమో సేపియన్స్ రావడానికి 150,000 నుంచి 2 లక్షల సంవత్సరాల మధ్యనే ఇదంతా జరిగింది. ఇంకా కొంతమంది వెళ్ళేటప్పటికీ అక్కడ మానవులు ఎలా ఉన్నారు, వారి కళ్ళు ఎలా ఉంది, ఆ పరిశోధన చేయడం మొదలుపెట్టారు. ఆ పరిశోధనకి ఏమో సెఫలిక్ ఇండెక్స్ అంటారు, దాన్ని ఇక్కడి నుంచి దాని కొలత దాన్ని బట్టి ఏ జాతి ఎక్కడ పుట్టాడు దాన్ని బట్టి నిర్ణయం చేసేటట్టయితే 100,000 సంవత్సరాలు ఒకసారి కనపడుతుంది. మన నాగరికత 4 అంచనాలు అంతా కలిపితే 2,000 సంవత్సరాలు 3,000 సంవత్సరాలు. ఈ రెండింటి సమన్వయం చేయాల్సిన అవసరం మనకుంది. కాబట్టి కొద్దిగా దాని గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇండోనేషియాలో అగ్ని పర్వతాలు 75,000 సంవత్సరాల పూర్వం ఒక సీరియస్ ఒక పెద్ద మౌంటైన్ క్రియేట్ అది అనేక అగ్ని పర్వతాలు ఒక మాట తిరుగుతగా ఇక్కడ పెంచి అనేక ద్వీపాలు అనేక భూఖండాలన్నీ కూడా నాశనం చేశాయి. 5,000 సంవత్సరాల పూర్వం ఒక సీరియస్ ఒక పెద్ద మౌంటైన్ క్రియేట్ అది అనేక అగ్ని పర్వతాలు ఒక మాట తిరుగుతగా ఇక్కడ పెంచి అనేక ద్వీపాలు అనేక భూఖండాలన్నీ కూడా నాశనం చేశాయి. ఆమె చేస్తూ ఆడు చివరికి ఒక మాట్లాడారు. అంతగా పరిశీలించి ఏదో భూకంపం వస్తే మనుషుల యొక్క ఆనాడు పుట్టిన వాళ్ళ పెరిగిన వాళ్ళ కలిసి ఉంటాయి కనిపిస్తాయి అవి వాళ్ళ శిరస్సు లోపల ఉండే కొండ అంటాం దాన్ని కటాలు అంటాం అది కనపడుతుంది. అది దాన్ని బట్టి వాళ్ళ జాగ్రత్త వెళ్ళాలని అన్ని పరిశీలి తెలుస్తుంది. కొంతవరకు అర్థం చేసుకుంటాను కానీ మొత్తం అగ్నిపడుతూ అంత దానం అయిపోయిన తర్వాత అందరూ ఏమీ తెలియదు. కాబట్టి దీన్ని బట్టి ఒక విషయం తెలుస్తోంది, అనేక నాగరికతలు పూర్వం వచ్చి ఉండవచ్చు, అవి బాగా వృద్ధి చెంది ఉండవచ్చు, కానీ వాటి ఆనవాలు లేకుండా పోవడానికి ఇది కారణం అని చెప్పి నిర్ణయించారు. అందుకని ఒక నాగరికత మానవ కోటి పుట్టడం పెరగడం చాలా ఉత్తమమైనటువంటి జ్ఞాన స్థితికి వెళ్ళడం మొత్తం అంతా నాశనం కావడం మళ్ళీ భూమి అంతా తుడిచిపెట్టేసేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ప్రారంభం చేయడం అదే చెప్పింది మన పురాణం చెప్తోంది. అదే మన చరిత్ర. ఆ విషయాలే తెలుసుకోవాలి. ఇది పురాణం చదవాలి. నవీన నాగరికతలు ఇప్పుడు సైంటిస్ట్ అందరూ చెప్తున్నటువంటి ఎథనిక్ ఎవల్యూషన్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి. భూమి మీద ప్రాణికోటి ఎప్పుడు పుట్టింది ఏమైంది అది కూడా తెలుసుకోవాలని సామాన్యంగా కొంత తెలుసుకుంటే ఒక విధంగా దారి ఏర్పడుతుంది. అప్పుడు తప్పకుండా మనం తెలుసుకోగలిగినట్టు భారత శాస్త్రం భారతీయులో భారతీయ విజ్ఞానంలో పరమ సత్యమే చెప్పబడింది కట్టుబడ కాదు. ఈ ధర్మం మాత్రం చాలా సనాతనమైందే ఈ 2,000-3,000 సంవత్సరాలది కాదు. ఈ మహర్షులు నిన్న మనటి వాడు కాదు, చాలా పూర్వం ఉన్నవారే. ఈ విధంగా ఎప్పుడో వస్తూ మళ్ళీ నాశనంతో మళ్ళీ పుడుతూ జరుగుతోంది కథ. ఈ విషయంలోనే మనకి తెలుస్తాయి. కాబట్టి దాని గురించి మనం కొంత పరిశోధన తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రపంచంలో ఒక క్రమబద్ధమైనటువంటి చరిత్ర కలిగిన వాళ్ళము అని రుజువు చేయడం అనేది ఒక సమస్య అయింది. దేశాలన్నింటిలో కూడా అమెరికా అయితే 300 సంవత్సరాల చరిత్ర, యూరోప్ అయితే 1400-1500 సంవత్సరాలు, క్రైస్తవ ప్రపంచానికి 2000 సంవత్సరాలు, ఏషియాలో ఉండేటువంటి రాజ్యానికి 2000, ఈజిప్ట్ మొదలైన దాంట్లో 27 శతాబ్దాలు. ఇలా చరిత్రలు ఆయా దేశాలకి పరిమితంగా ఉన్నా మన భారతదేశ చరిత్ర వచ్చేటప్పటికి వాళ్ళకి మీ చరిత్ర గ్రంథం ఏది అంటే పురాణాలు చూపించవలసి వచ్చింది. పురాణాలు చరిత్ర గ్రంథాలే సందేహం లేదు.
రాగవంశాలు ఉన్నాయి. తపస్సులు చేసిన మహర్షులు వేదమును దర్శించిన వాళ్ళు వాళ్ళ వంశముల చరిత్రలు ఉన్నాయి. ఇంతే అదే అంతే మాత్రం అంటే చరిత్ర ఇదో రాజవంశములు, ఈ రాజ్యాలు, యుద్ధాలు, దేవి వంశం తర్వాత ఎవరు వెళ్ళారు, వచ్చారు, ఎవరు అంతకాలం పరిపాలించారు, అవి చెప్పినట్టుగా అది చరిత్ర. అలాగే ఉంటే ఏది చరిత్ర అయినా, కానీ మన చరిత్రే అని చెప్పుకునేటువంటి పురాణముల్లో సృష్టి రహస్యాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడేమో విష్ణు నాభిభాగంలోంచి పుట్టాడని మొదలెడితే అది చరిత్ర ఎట్లా అవుతుంది? ప్రజాపతులు ఏమో సృష్టించారు జీవకోటిని అని చెబితే చరిత్ర ఎట్లా అవుతుంది? స్వర్గంలోనూ దేవతలు ఉన్నారు, వాళ్ళ మీద రాక్షసులు దాడి చేశారు, రాక్షసులు భయంతో దేవతలు పారిపోయారు, విష్ణు వెళ్ళి వాళ్ళని రక్షించాడు, ఇది చరిత్ర ఎట్లా అవుతుంది? అంతేకాక కాలం యొక్క పరిమాణం చెప్పుకొని వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం అంటే యుగాల కింద కాలం వేడుకుంటాం. రాజవంశం అని చెప్పినా ఈ చరిత్ర ఈ శతాబ్దం నుంచి శతాబ్దం ఎన్ని వందల సంవత్సరాలని చెప్తే చరిత్ర అది. కానీ మనం ఎలా చెప్తున్నాం అంటే కృత త్రేతాద్వాపర కలి యుగాలని నాలుగు యుగాలు ఉన్నాయి. ఒక్కొక్క యుగంలో ఈ మహర్షులు వాళ్ళ వంశాలు ఇలా ఉన్నాయి, ఈ రాజవంశములు ఇలా ఉన్నాయి, ఈ రాజ్యాలు ఇలా అయినాయి, ధర్మం ఇలా తిరిగింది, ధర్మానికి మళ్ళీ శత్రువులు ఇలా వచ్చారు, అధర్మం ఇలా తిరిగింది, అధర్మానికి ధర్మానికి ఈ విధంగా యుద్ధం జరిగింది, ఫలానా వాళ్ళు ఏమో ధర్మాన్ని రక్షించారు అంటూనే ఈ ధర్మానికి మొత్తం ఈ కాలానికి ఒక హీరోత అంటే నాయకుడు, కాలం యొక్క చరిత్ర లోకాల యొక్క చరిత్రగా నాయకుడు ఎవరంటే భగవంతుడు అంట. భగవంతుడు ఎప్పుడైతే సెంట్రల్ ఫిగర్గా పెట్టి మన చరిత్ర రాయడం మొదలుపెట్టామో అది చరిత్ర కాకుండా పోయి మరి వాళ్ళ చరిత్రలో కూడా చరిత్ర అలా ఉండగా బైబిల్ ఉంది, కురాన్ ఉంది, దాంట్లో కూడా ఇతర పూర్వం యుగాలు ఉండేవి, దాంట్లో పెద్ద జలప్రళయం వచ్చింది, తర్వాత ఏమో భగవంతుడు మళ్ళీ సృష్టించాడు, ఈ మాటలు ఉంటాయి. కానీ మత గ్రంథాలకి ఆ మత గ్రంథాలు కూడా ఉన్న రాజవంశాల చరిత్రలు ఉన్నాయి కొన్ని. అలా ఉండగానే మాకు చరిత్ర గ్రంథాలు ఆ దేశాల్లో వేరే ఉన్నాయి. వాళ్ళ మత గ్రంథాలతో దేశ చరిత్రని ముడిపెట్టలేదు వాళ్ళు. మనకు మాత్రం వేరే చరిత్ర గ్రంథాలు లేవు. ఈ భారతదేశం యొక్క సంస్కృతి, మనుషులు, ఇక్కడ ప్రజలు, రాజులు, రాజవంశాలతో పాటే సృష్టి చరిత్ర కూడా కలిపేశాం. ఒకటే ముద్దగా అయిపోయింది, అది పురాణం. అందుకని ఏమిటి మీ పురాణం ఇది దీని ఇలా ఎందుకుందనంటే మా పురాణాలు ఇలాగే ఉంటాయి. పురాణాలు ఏమేమి ఉంటాయి, చరిత్ర ఏముంటాయంటే సర్గస్య ప్రతిదర్గస్య వంశో మన్మతరాణిజ వంశాన్ని చరిత్రం చేసి పురాణం పంచలక్షణం మధ్య అంటే కనుక ప్రతిసర్గ భూమి అంతా కూడా ప్రళయంలో మునిగిపోదు. భూమి విషయమే తీసుకుందాం, సృష్టి ప్రళయం అలా వదిలిపెట్టి భూమి ప్రళయానికి అన్వయిద్దాం దీన్ని. ఎందుకంటే వంశములనేవి భూమికి సంబంధించిన విషయం కాక కాబట్టి సర్గ ప్రతిసర్గ అంటే ప్రళయం మళ్ళీ పునఃసృష్టి అనేటటువంటిది సృష్టి మొత్తానికి సంబంధించినది అయితే ఈ రాజుల వంశాలు అందరూ ఉండడానికి వీల్లేదు. వంశం మన్వంతరానికి ఆడడానికి వీల్లేదు. వంశము మన్వంతరములు భూమికి సంబంధించినవి కాబట్టి సర్గస్య ప్రతిసర్గస్య అనే మాటకి భూమి మీద ఉండే ప్రళయములు మళ్ళీ ప్రళయం అంతయిన తర్వాత కొంతకాలానికి భూమి మళ్ళీ ఆ నీటిలోంచి బయటికి రావడం, మళ్ళీ ప్రాణికోటి పుట్టడం, మళ్ళీ నాగరికత, మళ్ళీ వంశాలు పుట్టడం ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా చెప్తున్నాం మేము పురాణది, ఇది మా చరిత్ర అంట. ఈ రెండు కూడా విడగడానికి వీల్లేదని చెప్తున్నాం మనం విధంగా. ఇతర దేశాల్లో ఇంకొక విషయం కూడా వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఐస్ ఏజ్ అని ఒకటి కనుక్కుని చెప్తారు. 10,000 సంవత్సరాలు ఒక మాట ఈ భూమండలం అంతా కూడా చాలా ప్రధానంగా బాగా ఎత్తుగా ఉండే పరతుభూమిలాంటివి కాక భూమికి సముద్రానికి కాస్త సమీపంలో ఉండేటటువంటి నేల అంతా కూడా హిమ ప్రళయం అటువంటి మంచు
భూమిలో ఒక్క మాట కరిగి సముద్రాలు పొంగి అంతా తుడిచిపెట్టేసేస్తుంది. అది మళ్ళీ కొన్ని వందల వేల సంవత్సరాలు 2000 సంవత్సరాలకు ఎప్పటికో కొంతకాలానికి మళ్ళీ భూమి వేటబడి మళ్ళీ కార్యక్రమాలు మనుషులు పుట్టడం నాగరికత వస్తుంది అని దీనికి ఐస్ ఏజ్ అని చెప్పారు. పోనీ ఆ ఐస్ ఏజ్తో సంబంధం అవుతుందా మనది అంటే ఇంకేమవుతుంది, మనది ఐస్ ఏజ్ అంటే వాడు 10,000 సంవత్సరాలే అంటున్నారు. 10,000 సంవత్సరాలకు ముందు ఐస్ ఏజ్ ఉంటే ఇప్పటికి మళ్ళీ ఇంకా మునిగిపోయి ఉండాలి, లేదా 7,000 సంవత్సరాలకు ముందు ఐస్ ఏజ్ వచ్చి ఉన్నట్టు ఇంకా 2 ఏళ్లలోనే మునిగిపోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ రెండు కూడా అన్వయించదల్లా, అలా అవుతుందని అనిపించడం లేదు, అలా అయిందని అనిపించడం లేదు. ఇంకోటి ఏంటంటే సైంటిఫిక్గా చూసేటప్పుడు ఎంతో ముందు మనము ప్రస్తావించినట్టు మానవ జాత పుట్టుకే 150,000 సంవత్సరాలు 2 లక్షల సంవత్సరాల మధ్యలో ఓ హోమో సేపియన్స్ వీళ్ళు పుట్టారు, నడవడం మొదలెట్టారు నెమ్మదిగా. అక్కడ నుంచి కాస్త వెలుగులోకి రావడానికి మానవ జాతికి చాలా టైం పట్టింది. దాన్ని కొత్త రాత్రియుగం అని చెప్పి ఒక అంటే వివరాలన్నీ మళ్ళీ వెళ్ళకుండా స్థూలంగా చెప్పాలంటే కొత్త రాత్రియుగం అనే ఉదాహరణకు గుర్తించారు. అదేమో సుమారు 7,000 సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్ అనుకోండి, అంటే సుమారు 9,000 సంవత్సరాలు పూర్వం. ఈ రాత్రి కొత్త రాత్రియుగం అంటే ఏమిటి, మనుషులు అంతకుముందు రాళ్ళు సన్నగా పదును పెట్టి చెక్కి ఆ రాతితోనే జంతువుని చంపిన, చెట్టు నరికిన అది పనిముట్లుగా వాడారు, రాతి పనిముట్లు అన్నమాట. అంతవరకు కొత్త నాటికి వచ్చేటప్పటికి వాళ్ళకి గొప్ప నాగరికతలో ముందడుగు ఏంటయ్యా అంటే మట్టి తీసుకుని మట్టిని కాల్చి దాంతో వస్తువులు చేసుకోవడం, మట్టిని కాల్చి పనిచేయడం మొదలు పెట్టడమే కొత్త నాటికం కాబట్టి కొన్ని గ్రంథాలు కాచి. ఇందులో కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయనుకోండి. ఈ విధంగా నాగరికత ఇటువంటి స్థితికి రావాలి, దీనికి 7,000 సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్ ఇది వచ్చిందని అనేటట్టయితే మన పురాణం అంతా అదృశ్యమైపోవాలి. ఏమిటది, రామాయణ కాలం ఉంది, అది త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగం అంతా ముందు చెట్టు మన దశలో కృష్ణుడు పుట్టాడు, ఆయన అవతారం పరిశ్రమంత అయిపోయింది, ఆయన ప్రాంతాన్ని కలి ప్రారంభమైంది. కలి ప్రారంభమై 5,000 సంవత్సరాలు అయింది మన తెలుసు. 5,000 సంవత్సరాలు ముందు కలి మొదలైతే అంతకుముందు మరి ఈ ద్వాపరయుగం చాలా కాలం నడిచి ఉండాలి, 100,000 సంవత్సరాలు. కానీ అది అసంబద్ధంగా కనిపిస్తుంది. 8,40,000 సంవత్సరాలు దాకా కావాలంటే ఆ యుగం యొక్క చరిత్ర ఏం జరుగుతుంది కనపట్టలేదు. అంతకుముందు రాముడు త్రేతాయుగంలో చివరి వాడు అంటే ఆ యుగంలో వాళ్ళందరూ కూడా లెక్క చూసినట్లయితే కలియుగం 5,000 సంవత్సరాలు, అంతకుముందు 8,87,000 చిల్లర దాకా, అంతకుముందు రాముడు ఉన్నటువంటి త్రేతాయుగం అది మరియు 16,70,000 సంవత్సరాల దాకా పోయేటప్పటికి అసలు మీకు చరిత్ర అవగాహన లేదు. మీరు చెప్పేవన్నీ కుటి పురాణాలు, ఊహాగానాలు, కథలు, కల్పనలు అని చెప్పి మన ఆక్షేపిస్తున్నారు. అందుకని మనం దీన్ని కొంచెం రేషనలైజ్ చేసి ఇతరులు ఒప్పుకోవడం కోసమే కాదు, మనకి మనమే నమ్మకం కలగడం కోసం నేటి సమాజంలో మనుషుల ప్రతిదీ కూడా యుక్తికి అందేటట్టుగా ఉండాలి, నమ్మేటట్టుగా ఉండాలి. భగవంతుడు ధ్రువుడికి కనపడ్డాడంటే అది ఒక కథ, ఆయన కనపడ్డలేదా, ఎలా కనపడ్డాడు అది మనకి తెలియదు, కనపడ్డాడని కాదు చెప్తానంటే అంతవరకు పర్వాలేదు. భగవంతుడి విశేషములన్నీ కూడా మనం మానవ జాతి చరిత్రలో ఇవ్వడం పెద్ద పనిది, అది సులభం కాదు. కానీ మీరు పాశ్చాత్య నాగరికత ప్రభావం అనుకోండి, ఇతర విదేశాలతో సంబంధాలు కలవడం చదివి అనుకోండి, భారతదేశంలో మనుషుల యొక్క హిందువులే, వాళ్ళు కేవలం బ్రాహ్మణులే కావచ్చు, వేదాలు చదువుకున్న వాళ్ళు కూడా కావచ్చు, కానీ ఆ ఉన్నతమైనటువంటి విద్యావంతులైన భారతీయులలోనే దీని గురించి సందేహం, ఇది ఎలా అవుతుంది, నిజం అయి ఉంటుందా అనే ప్రశ్న ఇప్పుడు వచ్చింది. ఇదంతా కూడా గత 1-2 శతాబ్దాల్లో మన దృక్పథం మన విశ్వసించేటటువంటి స్వభావం మార్పు చెందింది. ఇప్పుడు సమన్వయం చేసుకోవాల్సిన పని చాలా వచ్చింది, ఇప్పుడు మనకే వచ్చింది.
అది ఎగ్జామినేషన్ అతిశయోక్తి కావచ్చు. అంటే కాలంలో అతిశయోక్తి కావచ్చు సార్, మనుషుల యొక్క శక్తి సామర్థ్యాలు ఒకచోట చూస్తే మనుషుల శక్తి సామర్థ్యాలు అతిశయోక్తిగా కనపడటం లేదు, సామాన్యంగా కనపడితే ఉంది. కశ్యపుడు కాబట్టి ఆయన సంతానం లేదా ఐహే వంశం భార్గవ వంశం ఆ మనుషులు వాళ్ళ మధ్యనే ఈ గొడవ వైరం రామనాథుడికి పుట్టడం పెరగడం రామాయణ పరిమిదంతా మనుషులు జరిగినట్టే ఉంది. ఒక్కొక్క చోట దాని యొక్క శక్తి సామర్థ్యాలు ఆకాశానికి వెళ్ళాడు, ఓ భూమి నక్షత్రాలు భద్రేశ్వర బాణవేశ్వర అలాంటివి ఏమైనా మీకు నమ్మడానికి చాలు కాకపోతే కూడా కాకపోతే మనుషుల్లో సాధ్యం ఆ కాలంలో అయ్యుండొచ్చు అని కూడా అది వీలైన విషయాలు చారిత్రకంగా అందులో కనపడుతూనే ఉంది. అందులో సంధ్యంచడానికి వీలు లేదు.